బారానా షాపింగ్కి చారానా ఆఫర్ అంటేనే ఫిదా అయిపోతూ ఉంటారు చాలామంది. అట్లాంటిది డబ్బును డబుల్ చేస్తామనే బంపర్ ఆఫర్ వస్తే ఇంకెలా ఉంటుంది? బెట్టింగ్ వ్యవహారం కాదు, రైస్ పుల్లింగ్కు మరో లెవెల్ దగా ఇది. నల్గొండలో వెలుగు చూసింది. 6500 పెట్టుబడితో నీతిగా 33 లక్షలు కాజేశారు కేటుగాళ్ళు. చూడండి ఎలా చేశారు. మనీ మనీ మనీ, డబ్బుకు సకలం దాసోహం. డబ్బులెవరికి ఊరికే రావు, ఇది నిజం. కానీ వస్తాయని నమ్మించే మోసగాళ్లుంటారు. అది ఆసో అత్యాసో దురాసో అట్లాంటి మాయమాటలకు నమ్మి మోసపోయే వాళ్ళు కూడా ఉంటారు ఇలా. అది రీల్స్. ఇక రియల్ గా నల్గొండలో బీహార్ మార్క్ నగరాలు మరో లెవెల్. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. అమాయకులను టార్గెట్గా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారు. ఈజీ మనీ కోసం వివిధ పద్ధతుల్లో మోసాలకు తెగబడుతున్నారు. కొందరైతే తమ తెలివితేటలతోటి ఆన్లైన్ సైబర్ మోసాలకు పాల్పడుతూ ఫైనాన్స్ సంస్థలను చీట్ చేస్తున్నారు. మరికొందరైతే గంజాయి డ్రగ్స్ వంటి దందాలకు పాల్పడుతున్నారు. జిల్లాలో వరుసగా జరుగుతున్నటువంటి మోసాలతో జనం అడలెత్తిపోతున్నారు. అవును, సైబర్ క్రైమ్స్ కాదు, వాటికి జేజమ్మల్ లాంటి ఇచ్చింత్రప మోసాలు ఉమ్మడి నల్గొండ జిల్లా వాసులను హడలెత్తిస్తున్నాయి. ఇంద్రా సినిమా తరహాలో ఖతర్నాక్ డ్రామాతో రామాచారి అనే వ్యక్తిని బురుడి కొట్టించారు బీహార్ కేటుగాళ్లు. కాన్సెప్ట్ సేమ్ టు సేమ్ ఇంద్రా సినిమాలోని సీన్ లాంటిదే, కాకపోతే అక్కడ నగల మార్పిడి, ఇక్కడ క్యాష్ మస్కా చిత్రం. 10 కి 20, 10 లక్షలు ఇస్తే 20 లక్షలు. బెట్టింగ్ కాదు, రైస్ పుల్లింగ్ అంతకన్నా కాదు, అబ్రగదబ్రా మాయా మశ్చింద్ర కాదు, క్యాష్ డబ్లింగ్ ఇచ్చింత్రం. స్టవ్ పైన చాయ్ కాఫీ పెట్టినంత ఈజీగా క్యాష్ డబుల్ చేస్తామంటూ రామాచారికి సినిమా చూపించారు ఈ బీహార్ కేటుగాళ్లు. వాళ్ల లాజిక్ తెలిస్తే టక్కున ముక్కున వేలేసుకుంటారు ఎవరైనా. నోట్ల కట్టలను ఓ లిక్విడ్ లో ముంచి కాసేపు అలాగే ఉంచి స్టవ్ పై వేడి చేస్తే 10,000 క్యాష్ కాస్త 20,000 రూపాయలు అవుతుందని నమ్మించారంట. ఏం డ్రామా ఆడారో ఏమో కానీ మొత్తానికి రామాచారిని ఫుల్ గా ట్రాప్ చేశారు. నల్గొండ జిల్లా చందనపల్లి గ్రామానికి చెందిన రామాచారి వృత్తిరీత్యా ఆర్ఎంపి. ఇటీవలే ఊళ్ళో ఇల్లు కట్టాడు. కట్టింది ఎవరయ్యా అంటే బీహార్ కు చెందిన రామ్ నరేష్ యాదవ్ అనే తాపి మేస్త్రి. అలా రామాచారితో పరిచయం పెరిగింది. ఓ ఫైన్ డే రామాచారిని ముగ్గులోకి దింపాడు. తన దగ్గర డబ్బుల్ని డబుల్ చేసే ట్రిక్ ఉందని చెప్పాడు. రామాచారి దాన్ని నమ్మలేదు. 6,500కు 13,000 రూపాయలు ఇచ్చి ఔరా అనిపించాడు. అవాక్కైన రామాచారి ఆ ముచ్చట్ను తన బావమరిదికి చెప్పాడు. అరే భలే మంచిగా డబ్బులు డబ్బులు అవుతున్నాయి అనుకున్నారు ఇద్దరు. ఇల్లు కట్టుకోవడం కోసం పోగు చేసుకున్న డబ్బుల్ని రామాచారికి ఇచ్చాడు ఆయన బావమరిది. 6,513 అయినట్లుగా తమ 33 లక్షలు కాస్త 66 లక్షలు అయిపోతాయని ఫిదా అయ్యారు. కానీ ఆ తరువాత సినిమా అసలు టర్న్ తీసుకుంది. 11 బండిల్స్గా బ్రౌన్ టెప్తో బండిల్స్ చేశారు. ఆ తర్వాత తమ వద్దున్నటువంటి లిక్విడ్ను బకెట్లో పోసి అందులో ఈ కట్టల్ని బండిల్స్ అయితే దాంట్లో వేశారు. ఆ తర్వాత వాటిని అన్నింటినీ తీసి స్టవ్పై వేడి చేసి వేడి చేయాలని చెప్పి రామాచారికి సూచించారు. అదే సమయంలో రామాచారికి ఇంటి కింది పోర్షన్లో ఎవరో పేషెంట్ వచ్చాడని చెప్పి రామాచారి కిందికి వెళ్ళాడు. అదే సందర్భంలో ఈ కేటగాళ్ళు తమ బ్యాగులో వెంట తీసుకొచ్చినటువంటి నకిలీ నోట్లు ఏవైతున్నాయో తెల్ల పేపర్లకు పైన ఒకటి కింద ఒకటి అసలైన కరెన్సీ నోట్లను పెట్టి 11 బండిల్స్ని కూడా ప్యాక్ చేశారు. ఆ ప్యాక్ అన్నింటిని కూడా ఈ బకెట్లో లిక్విడ్ ఉన్నటువంటి బకెట్లో వేశారు. ఆ లిక్విడ్లో ఉన్నటువంటి అసలైన కరెన్సీ కట్టల్ని తమ బ్యాగులో వేసుకున్నారు. వీటిని గంట తర్వాత స్టవ్పై వేడి చేసి రేపు ఓపెన్ చేసిన తర్వాత ఈ డబ్బులన్నీ కూడా రెట్టింపు అవుతాయని రామాచారి నమ్మించి అక్కడి నుంచి ఈ ముగ్గురు కేటగాళ్ళు ఉడాయించారు. అప్పనంగా 66 లక్షలు వస్తాయని ఆశపడితే అసలుకున్న 33 లక్షలు పోయాయి. కరెన్సీ కట్టల ప్లేస్ లో తెల్ల కాగితంలో పేర్చిన కేటగాళ్ళు రామాచారికి కుచ్చు టోపీ పెట్టి అసలు నోట్లతో ఉడాయించారు. కానీ నల్గొండ పోలీసుల ఎంట్రీతో ఈ కేటగాళ్ళు పప్పులు ఉడకలేదు. నిందితులను అరెస్ట్ చేసి 24 లక్షల రూపాయల క్యాష్ రికవరీ చేశారు. ఈ కేసుపై బ్రీఫింగ్ ఇచ్చిన నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ మిగతా నిందితుల్ని త్వరలో పట్టుకుంటామన్నారు. ఈ విధంగా మీరు చూస్తే ఆ బ్రౌన్ కలర్ ఒకసారి ఇవ్వండి. ఆ బ్రౌన్ కలర్ దాంట్లో వీళ్ళు ఇట్లా ప్యాక్ చేస్తారు. సో అట్లా 3 3 లాక్స్ది ఈచ్ బండిల్, అంటే 33 లాక్స్కి 11 బండిల్స్ మొత్తం ప్యాక్ చేసి బ్రౌన్ కలర్ కవర్లో పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా సేమ్ మళ్ళీ ఒక 5 వైట్ పేపర్స్ బండిల్ కూడా మళ్ళీ ఒక 11 బండిల్స్ పెడతారు. వాళ్ళు ఏమంటారు అంటే ఇప్పుడు ఈ బండిల్స్ మీద మేము మాత్రం వేస్తే ఈ పక్కన ఉన్న 11 బండిల్స్లో వైట్ పేపర్ కాస్త కూడా ఒరిజినల్ 500 రూపీ నోట్ కింద మారిపోతుందని చెప్తారు. ఆ ఒరిజినల్ నోట్స్ తీసుకొని వీళ్ళ బ్యాగ్లో ఉన్న పాత నోట్స్ని రీప్లేస్ చేసేస్తారు. చేసేసి అంత మూట కట్టి ఒక బీరువాలో పెట్టేసి మీరు సాయంత్రం వరకు ఓపెన్ చేయండి, అంత లోపల డబ్బులు అయిపోతుంది అని చెప్పేసి వీళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత సాయంత్రం ఇతను ఈ విక్టిమ్ అవి ఓపెన్ చేసి చూడగానే చూస్తే అన్ని వైట్ పేపర్లు ఉంటే ఒరిజినల్ మనీ హ్యాస్ బీన్ లాస్ట్. అయితే ఈ అఫెన్స్ మొత్తం చేయడానికి మెయిన్గా బీహార్ నుంచి ఇద్దరు అక్యూజ్ ఉన్నారండి. వాళ్ళు
షేక్ సిరాజ్ అండ్ రామ్ నరేష్ యాదవ్ నిన్న దే హ్యావ్ కాట్ దెమ్ ఇన్ ది రైల్వే స్టేషన్ విత్ 24 lakhs క్యాష్ మొత్తం రికవర్ చేయడం జరిగింది. ఇంకొక 9 lakhs ఈ ఏ3 అనే అక్యూజ్డ్ అబ్స్కాండింగ్ ఉన్నాడు, అతని చేతిలో అతను తీసుకొని బీహార్కి వెళ్ళిపోయినట్టు మనకు సమాచారం ఉన్నది. ఆల్రెడీ ఒక టీం కూడా మనం అక్కడ పంపిస్తున్నాము, వి విల్ ఆల్సో క్యాచ్ దెమ్ వెరీ సూన్. ఇలాంటి ఘరానా మోసాల పట్ల ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఎస్పీ శరత్ చంద్ర. ఎవరైనా ఇలాంటి బంపర్ ఆఫర్లు ఇస్తే టెంప్ట్ అయ్యి వాళ్ళ ట్రాప్ లో పడుద్దన్నారు. ఇలాంటి కేటగాళ్లు కనిపిస్తే పోలీసులకు తప్పకుండా సమాచారం ఇవ్వాలని సూచించారు. ఓ వ్యక్తికి బీహార్ గ్యాంగ్ డబుల్ ధమ్కీ ఇస్తే సూర్యాపేట జిల్లాలో బ్యాంక్ నే బురుడి కొట్టించారు లోకల్ గ్యాంగ్. ధగధగలాడే నగల్ని తాకట్టు పెట్టి లక్షణంగా 53 లక్షల రుణం తీసుకున్నారు. కిస్తీల మోచడేమో గానీ ఆడిట్ లో బ్యాంకర్లకు అసలు సినిమా కనిపించింది. అంతే కెవ్వు కేక, ఏం జరిగిందో చూడండి. బ్యాంక్ అంటే ఓ భరోసా, కానీ కస్టమర్లలో ఆ నమ్మకం సన్నగిల్లుతోంది. రండి బాబు రండి అని అడగకుండానే రుణాలు ఇస్తారు. అప్పటి వరకు మర్యాద మస్తు మస్తుగా ఉంటుంది, ఇక ఆ తర్వాత ఉంటుంది అసలు సీన్. ఒక్క కిస్తీ లేట్ అయినా సరే బ్యాంకర్ల చేతిలో కస్టమర్ల పరువు ప్రతిష్టకు ఇక ఇస్త్రీనే. నోటీసులు ఇవ్వడం, ఫోన్ల మీద ఫోన్లతో వేధించడం, వసూలు రౌడీలను కూడా రంగంలోకి దింపడం, ఇలా ఒకటా రెండా. అంతెందుకు, వేల కోట్లలో సున్నం పెట్టిన బడాబాబులు జోలికి వెళ్లరు, కానీ అన్నం పెట్టే రైతన్నలను మాత్రం రికవరీ పేరిట రోడ్డు కిచ్చిన వైనాలు ఎన్నో ఎన్నెన్నో. కిస్తీ కట్టకపోతే వేలం వేస్తామంటూ పొలాల్లో ఫ్లెక్సీలు పెట్టడం ఇటీవలే కామారెడ్డిలో సంచలనం రేపింది. రుణాల వసూళ్ల విషయంలో బ్యాంకర్ల ఓవర్ యాక్షన్ అట్లుంటది, ఇది ఒకవైపు. ఇక రెండో వైపు చూస్తే బ్యాంకుల్లో చోరీలు, అటెన్షన్ డైవర్షన్ మోసాలు. ఇక ఈశ్వరుడు కూడా తమను పట్టలేడన్న బ్రతికింపుతో కస్టమర్ల ఖాతాలను కొల్లగొట్టే ఇంటి దొంగల చేతివాటానికి కొదవేయలేదు. అట్లాంటి సంఘటనలు ఎన్నెన్నో. ఆల్ దట్ గ్లిటర్స్ ఆర్ నాట్ గోల్డ్, మెరిసేదంతా బంగారం కాదు. దగదగలాడే నగల వెనుక దగా ఉండొచ్చు, 1 gram గోల్డ్ ఉండొచ్చు, మొత్తానికి మొత్తం నకిలీ అయి ఉండొచ్చు. అందుకే బ్యాంకర్లు అప్రైజర్లను అపాయింట్ చేసుకుంటారు. కస్టమర్లు కుదువు పెట్టే బంగారం ఒరిజినలా కాదా అని నిర్ధారించుకున్నాకే లోన్ మంజూరు చేస్తారు. ఇది ప్రాసెస్. మరి అప్రైజరే మాయ చేస్తే సూర్యాపేట జిల్లాలో అట్లాంటి కథే జరిగింది. గరిడేపల్లి మండలం రాయనిగూడెంలోని బ్యాంక్ ఆఫ్ బరోడాలో నకిలీ బంగారాన్ని తాకట్టు పెట్టి అప్పనంగా లోన్ కొట్టేశారు రాజేష్ అండ్ గ్యాంగ్. మిర్యాలగూడలో రాజేష్ కు గోల్డ్ షాప్ ఉంది, గిరాకీ అంతగా లేకపోవడంతో ఈజీ మనీ కోసం లోన్ స్కెచ్చేశాడు. అప్రైజర్ కు ముడుపులు ఇచ్చి మచ్చిక చేసుకున్నాడు. ఇంకేం పని అయిపోయింది, నకిలీ బంగారాన్ని తనఖా పెట్టి భారీగా లోన్ దండుకున్నాడు.